హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇవ్వండి, ఈరోజు వీడియోలో మా మెద్దు తోటల ఫ్లవర్స్ ఇవి సీడ్స్ ద్వారా వచ్చాయండి. ఇవి ఇది చూసారా, వెడల్పుగా వచ్చింది. ఇది వేరే కలర్ మారినట్టుంది. ఇక్కడ కొత్తిమీర సీడ్స్ వేసానండి, చూడండి బాగానే వచ్చాయి. అక్కడక్కడే వేశాను, పర్లేదు బాగానే వచ్చినట్టే. బీరపాదికి మొత్తం పురుగు అటాక్ చేసింది. ఇది కాశీ టమాటా చెట్టు అండి. టమాటా పండు చూడండి ఎంత బాగుందో. ఇంకా పండ్లేదు కాయ, టమాటాలు వస్తున్నాయి. ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ మామిడి పూత చూడండి ఎంత బాగుందో. టమాటాలు చుక్కు కూర పుదీనా ఇది చాలా వచ్చాయండి. దీనికి టమాటాలు కాపు అయిపోయింది, ఇంకా అందుకే ఇలా అయిపోయింది. తీసేయాలి దీన్ని. పక్కన కాకరపాదు ఉంది. ఇవ్వండి, ఒక కలర్ చామంతులు పూత అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట. రేయిన్ చెట్టు చూడండి, ఎండిపోయింది అనుకున్నాను, పూత బాగానే వచ్చేసింది. అదే చిగుర్లు, సారీ పూత కాదు చిగుర్లు. వైలెట్ కలర్ మిర్చి, ఇవి చెర్రీ టమాటా అండి. ఇదంతా పాలకూర. తర్వాత ఇది ముల్లంగి. ఇవి చూడండి ముద్ద పువ్వులు, ఇవి అంటే పేరు తెలీదు, బాగుంటాయి. అందులో వైట్ మూడు కలర్స్ తీసుకొచ్చాను. ఈ రెండు ఇక్కడ పెట్టాను, ఇంకోటి చనిపోయినట్టుందండి, మళ్ళీ తెచ్చుకోవాలి మొక్క. ఇవ్వండి, ఇక్కడ వెల్వెట్ బీన్స్ వస్తున్నాయి. దీనికి ఉన్నాయండి ఎక్కువే వెల్వెట్ బీన్స్ చూడండి. కాయలు ఇవి ఇలా ఉండేటప్పుడే కూర బాగుంటుందండి, మరి ముదిరిపోతే అది బాగోట్లేదు. ఎక్కువే ఉన్నాయి, చెట్టు నిండుగా ఉన్నాయి. తర్వాత ఇవి నారింజ కాయలు, మళ్ళీ పూత స్టార్ట్ అయ్యిందన్నమాట. ఇవి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ ఇదేదో బటర్ఫ్లై ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఇవి, ఇది నేరేడండి, చిగుర్లు వచ్చాయి మళ్ళీని. తర్వాత ఇక్కడ వంకాయ చెట్లు, ఇవ్వండి ఇది నల్ల వంకాయ, గుత్తు గుత్తులాగా వస్తుంది ఇది. మన ఈ మధ్య బాగానే వచ్చాయి. ఇక్కడ ఒకటి ఉంది,
ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇప్పుడు వాటరింగ్ చేయాలండి ప్లాంట్స్ కి ఇది ఏదో ఇక్కడ ఫ్లవర్ వస్తుందని ఇచ్చారు చూడాలి ఏం ఫ్లవర్ వస్తుందో చామంతలని ఇచ్చింది కానీ ఆకైతే వేరే విధంగా ఉంది చూద్దాం ఇగోండి ఇక్కడ స్వీట్ లైమ్ పోత చూడండి ఎంత బాగుందో ఒక కాయ మాత్రం ఉంది ఇగోండి అక్కడ చిన్న కాయ ఉంది తర్వాత ఇది తెలుపు వంకాయలండి గీట్లు వచ్చాయి ఎందుకో కలర్ మారింది అండ్ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయి గుత్తు గుత్తులు వచ్చాయి ఇదంతా అల్లం అండి ఇది అడేనేమో నేను మొత్తం కట్ చేస్తానన్నమాట చూడండి దొంపు చూడండి ఎంత వచ్చిందో ఇక్కడ టమాటాలు ఉన్నాయి అండ్ ఇది ఎల్లో కలర్ చామంతి పోయింది అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఇంకా ఇంకొక రకం ఎల్లో కలర్ కూడా ఉందండి అది పోత రాలేదు చనిపోయినట్టుంది ఇక్కడ చూడండి ఎన్ని గుత్తు గుత్తులా ఉన్నాయి టమాటాలు అక్కడ ఇది పీర్ టమాటా బ్లాక్ టమాటా నీళ్ళు పోయకపోతే నీళ్ళు ఒళ్ళిపోతున్నాయి పోస్తుంటే నీరు ఎక్కువైపోతుంది వంకాయలు మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇదండి తేరుకోవడానికి చాలా టైం పట్టింది ఇట్లకి ఇవన్నీ టమాటాలు చిక్కుడుకాయలండి ఇవి ఒక రకం ఇంకా మీదకైతే గుత్తులు ఉన్నాయి ఇవ్వండి ఇక్కడ ఆనపిండి ఒకటి వచ్చింది పూర్తిగా పెద్ద అయినంత వరకు దాన్ని మనం ఇది పూర్తిగా వచ్చిందని చెప్పడానికి లేదన్నమాట పాలినేషన్ అయిందో లేదో తెలీదు ఇక్కడ స్ట్రాబెర్రీస్ వేసాను ఇదండి నేతి బీర ఫ్లవర్స్ ఇలా ఉంటాయి ఇదండి ఇక్కడ ఒక రెండు బీరకాయలు ఉన్నాయి ఇది లేతగా ఉండేటప్పుడు మనం కోసేసుకోవాలన్నమాట ఇది కోస్తాను ఇదండి ఇవి ఒక రకం చిక్కుడుకాయలు ఇవి కూడా పోత 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 ఎక్కువ గుత్తు గుత్తులాగా వచ్చింది అన్నమాట మీదుకున్నాయండి ఇవి ఇవి గుత్తుబీర సీడ్స్కి ఉంచుదామని చెప్పి అనుకుంటున్నాను కానీ చూసారా కొమ్మ అది ఎలా అయిపోయిందో మరి తేరుకుంటుందో లేదో తెలీదు బీర పిందులు అయితే మాత్రం ఇలా ఉన్నాయి లోపల సీడ్ కట్టిందో లేదో కూడా తెలియదు అన్నమాట ఇది బ్రతికితే బాగుందని ఉంది చూద్దాం ఇంకొన్ని కొన్ని ఇలాగా పడిపోయిమాట లాగేశాయి మరి ఇదైనా గింజ అవుతుందో లేదో తెలీదు లేతగా ఉంది గింజ అయ్యే అవకాశం అయితే లేదు ఇక్కడ ఒక రకం చిక్కుడుకాయలండి
ఈ చిక్కిడికాయలు కూడా బాగుంటాయి ఇలా లేతగా ఉండేటప్పుడు వండుకుంటేనే బాగుంటాయండి ఇగోండి చూడండి ఇక్కడ ఇవన్నీ చిక్కిడికాయలు సరే ఇలా ఈ స్టేజ్ లోనే మనం వండుకుంటే బాగుంటాయి ఉన్నాయి కోస్తే ఒక 1 కేజీ పైన అవుతాయి కానీ కొయ్యట్లేదు ఇగోండి ఇదంతా అల్లమండి ఇది ఒక రకం చిక్కుడు పూత వస్తుంది చూడాలి ఇది కూడా చామంతులు ముల్లంకాయ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో అది ఏ కలర్ అన్నది నాకు ఐడియా లేదు కాయస్తే గాని నేను చెప్పలేనమాట తర్వాత ఇక్కడ కూడా నేతి బీర ఉంది తర్వాత వైట్ చామంతి సరే ఎంత బాగున్నాయో వైట్ చామంతి వంకాయ చెట్ల మధ్యలో ఇదేదో చెట్టు వచ్చిందండి ఏంటో తెలియదు నిమ్మకాయలు కూడా పూత చూసారా ఎంత బాగుందో ఇది తమలపాకులు ఆకు చూడండి ఎంత పెద్దదుందో ఇదంతా తోటకూర కాగడ మల్లిని ఇవండి పెటోనియాస్ ఇక్కడ ఉన్నాయి ఇవి చచ్చిపోతున్నాయని చెప్పి ఇక్కడ వేసేసాను అన్నమాట కిందని పెట్టేశాను ఇవి నీళ్ళలోనే ఉండాలంట ఎండలో ఉంటే చచ్చిపోతాయి ఇంకో అలాగే ఇక్కడ ఈ మొక్క చనిపోయింది ఇక్కడ ఒకటి చనిపోయింది మాకు ఎండ ఎక్కువ వస్తుందండి బాగా ఇది ఒక రకం చామంతి ఇవన్నీ మందారాలు మిర్చి మందారం ప్లస్ ఎరుపుది మామూలు మందారం ఇవండి ఇది అంజీర ఫ్రూట్ అయితే ఇంకా లేదు మొత్తం ఆకులే ఉన్నాయి బుగ్గడ బంతి ప్లస్ చిలక ముక్కు పూలు చూడండి ఎంత బాగా వచ్చాయి చిన్న దాంట్లో ఇవన్నీ గులాబీలండి ఇక్కడ ఆర్కిడ్స్ ఆర్కిడ్స్ అనేది బొగ్గుల్లోనే వస్తాయండి మామూలుగా రాదు తర్వాత అక్కడ కూడా చూడండి చిక్కుడుకాయలు ఎంత పూత మీద ఉన్నాయో తర్వాత ఇది గజనిమ్మ అండి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ ద్రాక్ష వచ్చిందండి చూడండి ద్రాక్ష ద్రాక్ష గుత్తు ఇక్కడ ఒకటి వచ్చింది ఆ లోపల కొట్టు వచ్చిందండి తర్వాత ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి నీలం కలర్లో బాగుంటాయి ఇవి కూడా తర్వాత ఇక్కడ తెలుపు మందారం అండి ప్యూర్ వైట్
बहुत कदा इवी जिनियस ये कलर अवता है पोत स्टार्ट मॉर्निंग ग्लोरी टमाटाल चूँ एलायो गुत्त गुत्तला इवन्नी टमाटाले बत्ताई इंडी बत्ताई चेट्टु इंतवरकु पोतैते रालेदु रेंडेळ्ळु अयिपोयिंदि वेसि ఈ చిక్కుడుకాయ ఇలాగా పల్చగా ఉంటుందండి ఇవి కూడా టేస్టీగా ఉన్నాయి చిక్కుడుకాయలు ఇవి ఒక రెండు సీడ్స్ కి ఉంచేయాలి ఇవి కూడా మీదన చాలా ఉన్నాయి అక్కడక్కడ ఏరాలి ఇగండి ఇక్కడ కూడా వైట్ వంకాయ ప్యూర్ వైట్ మాట తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ చూసారా ఇది ర్యాండమ్ గా వచ్చిందండి ఎలా వచ్చిందో తెలియదు टेंपल ट्री अंटार कदा अभी इकड़ टमाटा चूसरा काशी टमाटा अंटार कदा बागे मल्ल इपड़ वाटर चेयर चेस्ते कोई बाग एंड कोई बनाई कोई एंडनाई अंटी मतलब वेस्ट वाटर मतलब ఇది ఎర్రజామండి చూడండి ఎంత పొడవుగా ఎల్పెందో రెడ్ కలర్ జామ ఆకు కూడా రెడ్ గా ఉంటుంది ఇది కూడా ర్యాండమ్ గా వచ్చింది ఇది కూడా స్వీట్ లేమేనండి కానీ చచ్చిపోయినట్టు ఉంది ఇది మరి మొక్క చిగుర్లు అయితే రాలేదు చానల్ బట్టి అలా ఉండిపోయింది चूसी इंकोन रोज चूसी तीसन दी एंडपोनि इदंत इधीला आईपाइने इंकोक स्वीट मोक नीसकना पचिमिर्चि इपड़े स्टार्ट इगं पोत स्टार्ट इगं इवन पचिमिर्चि मोकले విడదీయాలి వీటిని ఇంకొంచెం అయిన తర్వాత విడదీస్తాను ఇంకొంచెం ముదరాలి ముదిరితే బాగుంటాయి ఇక్కడ ఎల్లో కనకంబరాలు ఉన్నాయి చామంతులు వైట్ ఇదొక కలర్ ఇదొక రకము మధ్యలో చూసారా దీనికి ఎల్లో ఉంది ఇదే ఈ మధ్యలో గ్రీన్ ఉన్నది కూడా ఉందండి నా దగ్గర చూపిస్తాను ఇప్పుడు మీకు అటుపక్క ఉందన్నమాట చూడండి ఇది మనకి మామిడిల్లం అంటార కదండి అది చూడండి ఎంత వచ్చింది ఇండి ఇక్కడ వైట్ చూసారా అందులో లోపల గ్రీన్ వచ్చింది చుట్టూ వైట్ వచ్చింది ఫ్లవర్స్ ఇది కొంచెం నీళ్ళలో పెట్టాలని పెట్టాను తేగానే అందులో పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉంచుదాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో
కలుద్దామండి. ఇదంతా బీట్రూట్. నేను ఇందులో ఒక గప్పిస్ ఫిష్ వేసాను. ఇప్పుడైతే బయటికి కనిపించడం లేదు కానీ ఉంది లోపల. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.